సరిక తర్వాత అంశం. తెలంగాణలో స్థానిక ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి, గవర్నర్ నిర్ణయమే కీలకంగా మారబోతుందా అనేటువంటి అంశం కూడా సార్, దీనికి సంబంధించి సార్. అంటే తెలంగాణలో ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో పరీక్షలు, తెలంగాణలో ఎన్నికలు, అంటే ఏం చేద్దామని ప్రజలు అనేటువంటి ఆలోచన అయితే పాలకులకి అయితే లేదు. వాళ్ళు వాళ్ళ స్వార్థం, వాళ్ళు రాజకీయాలు, వాళ్ళ బండి పట్టుదలలు, వాళ్ళ ఇది తప్ప ఇంకెక్కడా కూడా ఒక పాజిటివ్ ప్రజల వైపు నుంచి ఆలోచన, దృక్పథం కోల్పోతున్నారేమో అన్నటువంటి భావన కలుగుతూ ఉంది. ఇప్పుడు వరంగల్ ఖమ్మం లేదా నాలుగు మున్సిపాలిటీలు ఎన్నికలు జరగకపోతే వచ్చినటువంటి ప్రళయం ఏమీ లేదు కదా. మురళి, ప్రళయం ఎక్కడుంది? కోవిడ్తో ప్రళయం విజృంభిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఇక్కడ దృష్టి పెట్టి వాటిని కంట్రోల్ చేసే విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుంది. అక్కడ అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే, ఏ హాస్పిటల్కి ఎవరు కూడా విజిట్ చేసి అధికార యంత్రాంగం కానీ, డిఎంహెచ్ఓ స్థాయి నుంచి పై అధికారులు ఎవరూ కూడా, హెల్త్ సెక్రటరీస్ కానీ, హెల్త్ మినిస్టర్స్ కానీ, లేదా ఇంకొకరు కానీ, లేదా ఐఏఎస్ జిల్లా కలెక్టర్స్ కానీ, లేదా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో పరిస్థితులను సమీక్షించి హాస్పిటల్లో రివ్యూ చేసి ఇక్కడ ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది, ఇక్కడ దీనికి కావాల్సినటువంటి వెసులుబాట్లు కల్పించండి, ఇక్కడ ఈ పరిస్థితులు చక్కదిద్దండి అని చెప్పినటువంటిది ఎక్కడైనా నువ్వు మీడియాలో చూసావా? లేదు, జరగట్లా. ఎందుకు లేదు అని అంటే, అది వెళ్ళటానికి అందరికీ భయం. అక్కడికి వెళితే ప్రజలు ప్రశ్నిస్తారు, లేదా అక్కడికి వెళితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఎవరైతే అధికారుల దగ్గర లేదు, పాలకుల దగ్గర లేదు. అందుకని చెప్పి వాళ్ళు సిస్టమ్ వదిలేశారు. అటువైపు వెళ్ళకుండా ఉండటానికి వదిలేసి హెల్త్ డిపార్ట్మెంట్లో కింద ఉన్నటువంటి ఆ డాక్టర్స్ వాళ్ళ మీద ఇచ్చేశారు. వైద్య నారాయణ హరి అంటున్నారు, ఇప్పటికీ కూడా దాదాపు ఎక్కువ శాతం, దాదాపు 90% మంది వైద్యులు వాళ్ళు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఇప్పటికీ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు హాస్పిటల్లో. ఎవరు కూడా అక్కడికి, ఏ హాస్పిటల్కి, హాస్పిటల్ ఓపెనింగ్ అంటే ఇప్పుడు ఎవరు వెళ్తారు? ఆ మంత్రి గారు వెళ్తారు, లేదా కలెక్టర్ గారు వెళ్తారు, లేదా ఎమ్మెల్యే వెళ్తారు, లేదా కార్పొరేటర్. ఇప్పుడు ఆడికి వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎవరు లేరు. ఎందుకంటే ఆ పరిస్థితి ఉన్నది అనేటువంటి భావనతో. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికకు సంబంధించి సైదాబాబు ఏంటి, వరంగల్ ఖమ్మం ఎన్నికలు అంటే తమిళసై జోక్యం చేసుకొని ఎన్నికలు నిర్వహించడం సబబు కాదు అని చెప్పేంత వరకు కూడా అలాగే ముందుకు వెళ్ళేట్టుండారా? ఇంకా మొండి పట్టుదలతోనే ముందుకు వెళ్ళి ఎన్నికలు నిర్వహిస్తాము, కోవిడ్ని జయిస్తాము ఎన్నికల ద్వారా, ఎన్నికల్లో కోవిడ్ని చంపేస్తాము అని చెప్పిన ఏమైనా శబదాలు చేస్తున్నారు ఇంకా? గవర్నర్ తమిళసై అయితే ఒక నివేదిక కోరడం జరిగింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ని. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగా ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుంది, అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి అంశాలతో ఒక నివేదికని కోరడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే గవర్నర్కు నివేదిక ఇస్తారో దాన్ని దాంట్లో పొందుపరిచేటువంటి అంశాలు ఆధారంగా గవర్నర్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో కూడా వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదు అని చెప్పేసి ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లేఖ రాశారు. బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతా ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఈరోజు తమిళసై గవర్నర్ ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. ఆయనతో కొన్ని విషయాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్నటువంటి కరోనా మహమ్మారి కట్టడి అంశం పైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి, కానీ అధికార యంత్రాంగాన్ని, అదేవిధంగా ప్రజానీకాన్ని ఈ కోవిడ్ మహమ్మారికి బలి చేసేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. కాబట్టి ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పేసి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. అయితే ఇప్పుడు రెండు రకాల అంశాలు, ఒకటి ఏదైతే గుండు సుధారాణిని మేయర్పేట మీద కూర్చోబెట్టడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ ఆయన సతీమణిని మేయర్పేట మీద ఖమ్మం కార్పొరేషన్లో కూర్చోబెట్టడానికి వీళ్ళిద్దరూ ప్రయత్నాలు తప్పించి మిగతా ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కూడా ఒక సభ కానీ లేదంటే ఒక సమావేశం కానీ ఎన్నికల్లో ఏదైతే కార్పొరేషన్ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రచారం చేసిన పరిస్థితి కానీ ఎక్కడా కూడా కనపడినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా నిన్న ఈరోజు కొన్ని ప్రెస్ మీట్లు పెడితేనే దానికి హాజరైనటువంటి విలేకరులు, వాళ్ళకి సంబంధించి టెక్నీషియన్స్, కెమెరామెన్లు కూడా ఈరోజు పాజిటివ్ నిర్ధారణ అయినటువంటి పరిస్థితి. వరంగల్లో చాలా దారుణమైనటువంటి వాతావరణం ఉంది. అట్ ది సేమ్ టైం సిద్దిపేట కావచ్చు, మిగిలినటువంటి జడ్చర్లు కావచ్చు, మిగిలిన చోట్ల కూడా అదే వాతావరణం కనపడుతున్నటువంటి నేపథ్యంలో సోమవారం దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొన్ని రాజకీయ పక్షాలు రాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయించబోతూ ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు కూడా ఇప్పటికే కోవిడ్కి సంబంధించినటువంటి అంశంలో
ప్రభుత్వాన్ని పలు అంశాల్లో నిలదీస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ అనేది సాధ్యం కాదు. ఇది ఇమీడియట్గా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలి, లేదంటే గవర్నర్ జోక్యం చేసుకోవాలనేటువంటి డిమాండ్ బలంగా వినపడుతుంది. అట్ ది సేమ్ టైం న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయస్థానాల ద్వారా ఈ కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయించాలనేటువంటి బలమైనటువంటి ఒక ప్రయత్నం అయితే జరగబోతా ఉంది. వంశీ గారు, అంటే సైదాబాబు ఒక ప్రశ్న, మీరు చెప్పినట్టు గుండు సుధారాణిని అట్లాగే పువ్వాడ అజయ్ కుమార్ గారి వైపుని మేయర్ పీట మీద కూర్చోబెట్టడానికి ఏమైనా 2-3 నెలలు ఆలస్యం అయితే ఏమైనా వచ్చి నష్టం ఏమైనా ఉందా? 2-3 నెలలు ఆలస్యం అయితే వాళ్ళు ఏమైనా ఒప్పుకోరా? అయితే 2-3 నెలలు ఆలస్యం అయితే ఏమైనా రాజకీయ పరిణామాలు మార్పులు చెంది ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా మారేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఇది కేవలం మనం ఏదో ఒక ఆరోపణ కోసం వాళ్ళ పేర్లు చెప్పడం కాదు. ఇది ఏదైతే ప్రెస్ మీట్లు నిర్వహించిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా స్థానికంగా ఉండేటువంటి విలేకరులతో వెళతావు, వీళ్ళిద్దరికి కనపడుతుంది కానీ ఇంట్రెస్ట్ మిగతా ఎవరో కూడా పనిచేయడానికి అసలు ఆ వాతావరణమే లేదు. మీరు ఇప్పుడు ఒకవైపు సభలో సమావేశాలు నిర్వహించాం, రెండోసారి ప్రెస్ మీట్ పెడతా అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటారు. అట్ ది సేమ్ టైం ఈరోజు మహమ్మద్ అలీ ఖమ్మంలో ప్రచారం చేశారు, పువ్వాడ అజయ్ జనాలను వేసుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఒక్కడికే ఆయన సతీమణి మేయర్ని చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ తప్పించి మిగిలినటువంటి ప్రాణాలు ఏంట్రా బాబు, ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే ముందు మా భార్యాపిల్లలు అసలు ఒప్పుకోవట్లేదు అని స్వయంగా కొంతమంది ప్రజాప్రతినిధులు, ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు విలేకరులతో మాట్లాడితేనే ఇదంతా కూడా బయట చర్చకొచ్చినటువంటి అంశం. కాబట్టి మిగిలినటువంటి కార్పొరేషన్లో కింది స్థాయి వాళ్ళు కూడా ఎక్కడా కూడా 10 మందిని వేసుకొని ప్రచారం చేసేటువంటి పరిస్థితి కానీ ఎక్కడా కూడా లేదు. అట్ ది సేమ్ టైం ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం ఏమాత్రంగా కూడా సుముఖంగా లేనటువంటి పరిస్థితి. ఆయా విషయాలను జిల్లా కలెక్టర్కి అనేక సంఘాల ద్వారా కావచ్చు, లేదంటే అన్అఫీషియల్గా ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఫర్దర్గా ఏ నిర్ణయం అయినా రాష్ట్ర ఎన్నికల కమిషనే తీసుకోవాల్సి ఉంటుందని సున్నితంగా ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇష్యూస్ అన్నింటిని బేస్ చేసుకునే న్యాయస్థానాలను ఆశ్రయించాలనేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. మండే రోజున హైకోర్టును ఆశ్రయించబోతా ఉన్నారు. అట్ ది సేమ్ టైం కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చేటువంటి నివేదికలో కనుక తమిళసై గవర్నర్ కనుక సంతృప్తి చెందకపోతే ఈ అంశంపైన నిర్ణయం తీసుకోవడానికే ఎక్కువగా అవకాశం ఉంది. దాదాపు మెజారిటీ 80% అయితే ఎట్టి పరిస్థితుల్లో రెండు కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు వాయిదా వేయాలనేటువంటి వాణి అయితే బలంగా వినపడుతుంది. వంశీ గారు, అట్లాగే ఏంటి ప్రస్తుతం అంటే యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? గాంధీ ఆసుపత్రిలో కావచ్చు లేదా మిగిలిన హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 ముఖ్యమైన అంశాల్లో ఒకటి, May 1వ నుంచి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ వేయాలనేటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఈరోజు అధికార యంత్రాంగానికి తెలియజేయడం జరిగింది. సిఎస్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖకు ఒక నోట్ కూడా ఇప్పటికీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్ ది సేమ్ టైం వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ టిమ్స్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి. అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేకమైన ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేయండి. అట్ ది సేమ్ టైం పీపీఈ కిట్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ర్యాపిడ్ టెస్టులను మరింత వేగవంతం చేసి పెంచడం కావచ్చు. అట్ ది సేమ్ టైం ఈ ఎవరైతే కోవిడ్ బారిన పడినటువంటి పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ ఉంటున్న వాళ్ళకి ఉచితంగా కిట్లు అందజేసే విషయంలో మిగిలినటువంటి శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కూడా ఇది ఆక్సిజన్ లేదనేటువంటి అంశం కావచ్చు, పీపీఈ కిట్ల కొరత కావచ్చు, ఇటువంటి ఎక్కడా కూడా రాకూడదు. బెడ్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా మిగతా శాఖలతో సమన్వయం చేసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి అని ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖను హెచ్చరించారు. 2-3 రోజుల తర్వాత ఆయన మరొకసారి టెస్టులకు వెళ్ళబోతున్నారు. ఫైనల్గా టెస్టులు చేయించుకున్న తర్వాత మోస్ట్లీ 1 వీక్లోనే ప్రత్యక్షంగా రివ్యూ నిర్వహిస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈరోజు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. వంశీగా, రైట్ సైదాబాబు, ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. ఇక ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ మహా న్యూస్.